నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 19 టీవీ ఛానల్లో ప్రేమ పిశాచి అనే సినిమాకు ఆడిషన్లు జరిగాయి. ఈ ఆడిషన్స్ ని సీనియర్ జర్నలిస్ట్ టీయుడబ్ల్యూజేహెచ్ 143 రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ ప్రారంభించారు. వీరితో పాటు టీయుడబ్ల్యూజేహెచ్ 143 జిల్లా అధ్యక్షులు ఎం చంద్రశేఖరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, సత్యం పాల్గొన్నారు. కోడేరు గ్రామానికి చెందిన మహేష్ జంపుల దర్శకుడిగా, రాజేష్ వినయ్, కవిత హీరో హీరోయిన్లుగా ఈ సినిమా మే నెల నుండి షూటింగ్ మొదలవుతుందని చిత్ర యూనిట్ తెలిపారు. సినిమా చూడగా కాదు, సినిమా కూడా మనం తీయగలమని మన ప్రాంతంలో నిరూపించాలి. నువ్వు డైరెక్షన్లో ఈ తొలిసారి తీస్తున్నావు, ఇందులో నువ్వు సంపూర్ణంగా విజయం సాధించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా. మా తమ్ముడు తీసే సినిమా, మామూలు రెగ్యులర్గా తీసే సినిమా కన్నా ఒక హర్రర్ మూవీ తీస్తున్నాడంటే తమ్ముడు చాలా ధైర్యంతో కోరుకున్న విషయం. అది సక్సెస్ సాధించాలంటే చాలా దాన్ని టెక్నికల్గా ఎంతో మేధస్సు ఉపయోగించాలంటది. అలాంటి వినూత్నమైన ఆలోచన వచ్చిన తమ్ముని నేను మా ఇంట్లో అభినందిస్తున్నా. దీనికి మా మీడియా తరఫున నాగరికం చూపిస్తే తరఫున అతనికి ఎప్పుడు చేదోడు వాదోడు ఉంటామని తెలియజేస్తాను. నేను సార్ బ్యానర్పై తమ్ముడు మహేష్ నిర్మిస్తున్నటువంటి ప్రేమ పిశాచి హర్రర్ మూవీ విజయవంతం కావాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో నటనను ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతవాసులకే ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు సెలెక్షన్స్ చేపట్టడం చాలా అదృష్టం. మన ప్రాంతం కవులకు కళాకారులకు అందరికీ కూడా పెట్టింది. ఇక్కడ గోరటి వెంకన్న లాంటి కళాకారులు, కప్లవాయి లింగమూర్తి లాంటి కవులు ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ స్థానిక నటీనటులకు అవకాశం కల్పించాలనే మహేష్ తాపత్రయానికి అభినందన తెలియజేస్తుంది. ఈ సినిమా విజయవంతం కావాలని చెప్పి కోరు. అవేషన్ ఒకటి